బాపట్ల జిల్లా చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతిని పురస్కరించుకుని చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం కోసం 56 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైనారని గుర్తు చేశారు. ఏ స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులని తెలిపారు. ఆయన వర్ధంతిని మనం జరుపుకోవడం మన అదృష్టమని అన్నారు. ఈరోజు మన అమరజీవి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా దాదాపు 70వ వర్ధంతి 70 సంవత్సరాల్లో దూరమైంది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, ఈ రోజున్న పరిస్థితులు కానివ్వండి, ఆ రోజు ఆయన ప్రాణ త్యాగానికి నిదర్శనమే ఈ రోజున్న పరిస్థితి. దాదాపుగా 58 రోజులు ఆయన పాసింగ్ చేయడం జరిగింది. ఆయన పట్టు కృషిదల కానివ్వండి, పట్టుదల కానివ్వండి, కేవలం వాళ్ళ స్వార్థం కూడా ఎక్కడా లేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రజల కోసం అందరూ కూడా ఎన్నో ఏమనుకుంటున్నాం, ఎవరొకరొకటి నిరాకరించి చేయాలా అని చెప్పి ఆయన 58 రోజుల పాటు పంచాది సామాన్య విషయం. ఈ రోజున్న పరిస్థితుల్లో 4 రోజులు ఎవరికైనా తినకపోతేనే ఎలా అవుతున్నారు ఎన్నో మనం అందరూ చూస్తాము. అలాంటి మహానుభావులు మనందరి కోసం, మన భవిష్యత్ తరాల కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఆయన రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దానికి మద్దతుగా చాలామంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన కరెక్ట్గా ఇదే రోజు ఆయన తర్వాత కొన్ని అల్లర్లు అయ్యేది కూడా జరగదు. పని కూడా ఏంటంటే దాదాపుగా కొంతమంది కూడా పట్ల కొంత ఏమన్నా మా పెద్ద లాంటి వాళ్ళే ఉన్న రోజు ఉంటారు. అలాంటి మహానవైత వ్యక్తిని ఈరోజు మనం కోల్పోయి ఆయన స్మరిస్తుంటూ ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ మన చీరాల ప్రాంత వాసులు అందరం కూడా ఆయన గురించి ఆయన ప్రాణ త్యాగానికి ఫలితంగా ఈరోజు మనం ఉన్న పరిస్థితి అందరూ కూడా కొనియాడుతున్నాం. ఆయన కూడా దూరమైన ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటాడని చెప్పి తెలియజేస్తుంది సార్.